వెల్కమ్ టు వివే న్యూస్ త్రిబుల్ ఆర్ మూవీ రివ్యూ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి భీమ్ను రామ్రాజు పట్టుకున్నాడా? ప్రభుత్వానికి శత్రువైనటువంటి భీమ్తో రామ్రాజు ఎందుకు స్నేహం చేశాడు? భీమ్కు రామ్రాజు ఎలాంటి సహాయం చేశాడు? భీమ్కు సహాయం చేసినటువంటి రామ్రాజు ఎలాంటి శిక్షను ఎదుర్కొన్నాడు? భీమ్ రామ్రాజు మధ్య స్నేహం పెరగడానికి సీత అంటే మన అలియా భట్ ఎలాంటి పాత్రను పోషించింది? ఈ కథలో అజయ్ దేవ్గన్, శ్రీయ పాత్రలు ఏమిటి? రామ్ భీమ్ ఇద్దరు కలిసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎలా గడగడలాడించారు అనే ప్రశ్నలకు సమాధానమే త్రిబుల్ ఆర్ మూవీ కథ. అసలు ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే, గిరిజన బాలికను బ్రిటిష్ సేనలు ఎత్తుకెళ్లే ఓ ఎమోషనల్ సీన్తో కథ మొదలవుతుంది. బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారి రామ్ చరణ్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్తో కథ మరింత ఎమోషనల్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాద్ అడవుల్లో ఎన్టీఆర్ యాక్షన్ ఎపిసోడ్తో కథ మరింత స్ట్రాంగ్గా మారుతుంది. నాటు నాటు పాట ఇద్దరు హీరోల ఎంట్రీ, అలాగే రామ్ చరణ్ ఎన్టీఆర్ మధ్య ఫైట్తో తొలి భాగం ఎమోషనల్గా ముగుస్తుంది. ఫస్ట్ హాఫ్ నిడివి ఎక్కువ కావటం, కొంత స్లోగా కథ సాగటం మైనస్గా అనిపిస్తుంది. కానీ రాజమౌళి ట్రీట్మెంట్ ఆ రెండు లోపాలను కప్పిపుచ్చేలా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ మరింత ఎమోషనల్గా ఉంటుంది. అసలు ఇక సెకండ్ హాఫ్లో అజయ్ దేవ్గన్, శ్రీయ ఎంట్రీలతో కథ మరో లెవెల్కు వెళ్తుంది. ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత సీత అంటే మన అలియా భట్ పాత్ర కీలకంగా మారడం కథ మరింత భావోద్వేగంగా మారుతుంది. బ్రిటిష్ కస్టడీలో నుంచి పారిపోయినటువంటి భీమ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే కారణంతో జైల్లో ఉన్నటువంటి రామ్ చరణ్ ఓ పాయింట్లో ఏకమవుతారు. బ్రిటిషర్ల కస్టడీలో జైలు నుంచి పారిపోయినటువంటి భీమ్ కోసం వెతుకులాట మొదలవుతుంది. సెకండ్ హాఫ్లో సీత అంటే మన అలియా భట్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సీత చెప్పినటువంటి ఓ వాస్తవం ఆధారంగా రామ్ భీమ్ ఇద్దరు ఏకమవుతారు. ఆ తర్వాత 30 నిమిషాలు చాలా స్లోగా సాగుతుంది. భీమ్కు సహకరించారనే కారణంతో చరణ్ను బ్రిటిషర్లు జైల్లో బంధిస్తారు. ఆ తర్వాత చరణ్ జైలు నుంచి తప్పించుకునే సీన్తో సినిమాలో ఊపందుకుంటుంది. ఇక దర్శకుడు రాజమౌళి గురించి, దర్శకుడు రాజమౌళి ఒక చిన్న పాయింట్ను ఎంచుకుని దాన్ని కథగా వస్తువుగా చిత్రీకరించినటువంటి తీరు తెర మీద అద్భుతంగా ఉంటుంది. కథను చెప్పినటువంటి విధానం, కథలో భావోద్వేగాలను రాజమౌళి జొప్పించినటువంటి విధానం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. ఎలివేషన్ షార్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించినటువంటి విధానం రాజమౌళి ప్రతిభకు మరోసారి అద్దం పట్టిందని చెప్పవచ్చు. జక్కన విజన్, పట్టుదల, అంకిత భావం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. కథా ప్రయాణంలో ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో కాస్త నెమ్మదించినట్లుగా అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి, త్రిబుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. వారిద్దరి నటన హై వోల్టేజ్ పవర్ హైస్గా కనిపిస్తోంది. రామ్ చరణ్, భీమ్ తమ పాత్రలో ఒదిగిపోయారు. ఇద్దరు కెరీర్లోనూ ఈ సినిమా ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇక అలియా భట్ ఇతర పాత్రల గురించి, సీతగా అలియా భట్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. పాత్ర నిడివి చిన్నదైనా కూడా సినిమాకు కీలకంగా మారుతుంది. అజయ్ దేవగన్, శ్రీయ పాత్రలు గెస్ట్గా కనిపించినా సినిమాను మరో లెవెల్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాయి. సముద్రకని, ఒలివియా మోరిస్ పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ఇక సాంకేతిక విభాగాల పనితీరు, సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే కీరవాణి అందించినటువంటి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పలు సన్నివేశాలను తన బీజియంతో కీరవాణి మరో లెవెల్కు తీసుకువెళ్తారు. దోస్తీ సాంగ్, రామం ఘరాఘవా పాటలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. విఎఫ్ఎక్స్, ఆర్ట్స్, ఫైట్స్ విభాగాలు అద్భుతంగా తెరపైన రాణించాయి. డివివి దానయ్య రాజులేని తనం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఇక ఫైనల్గా స్వాతంత్ర పోరాటం నేపథ్యంగా సాగే అత్యంత భావోద్వేగమైనటువంటి చిత్రం త్రిబుల్ ఆర్. ఎన్టీఆర్ రామ్ చరణ్ నటన, అలియా భట్ పర్ఫార్మెన్స్, ఇతర నటీనటుల యాక్టింగ్ సినిమాకు ప్లస్. రాజమౌళి విజన్, టేకింగ్ సినిమాను ఉన్నత స్థానంలో నిలబెట్టాయనే చెప్పొచ్చు. రిలీజ్కి ముందే ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఇక ఆలస్యం, ఇతర కారణాలు వెతుక్కోకుండా కొత్త అనుభూతి కోసం సినిమాను చూడాల్సిందే. బాక్సాఫీస్ రికార్డులు ఈ సినిమా విజయం, రేంజ్ను కొద్ది రోజుల్లోనే చెప్తాయి. టోటల్గా ఈ మూవీకి మా వీఫై ఇచ్చే రేటింగ్ 5/4.5.